విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం అప్పన్న దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకంలో చోటు దక్కిందని తాజాగా మాన్సూన్ ట్రస్ట్ చైర్పర్సన్ సంచయిత గజపతిరాజ్ తెలిపారు. భారత్లో ముఖ్యమైన పర్యాటక ఆధ్యాత్మిక ధార్మిక ప్రదేశాల అభివృద్ధి కోసం కేంద్ర సర్కార్ ప్రసాద్ పథకాన్ని అమలు చేస్తోంది. ఏపీలో ఇప్పటికే శ్రీశైలం తిరుపతి దేవస్థానాలను ఈ పథకం కింద ఎంపిక చేసి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఈ విషయంపై సంచయిత గజపతిరాజ్ స్పందిస్తూ సింహాచలం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం కింద ఎంపిక చేసింది. అధికారంలో ఉండగా చంద్రబాబు గారు గాని అశోక్ గజపతి గాని కేంద్రం నుంచి ఈ గ్రాంట్ ను తెచ్చుకోవడానికి ప్రయత్నించకపోయి విమర్శలు చేసే వీరికి ఈ పరిణామం మౌనం నేర్పిస్తుందని ఆశిస్తున్నానని విమర్శలు గుప్పించారు. I'm very happy to inform all of you that Manasri Varahalakshmi Narasimha Swami Vari Devasthanam has been selected under the central government scheme of Prasad. ఈ స్కీమ్ ద్వారా మన దేవస్థానంకి ఫెసిలిటీస్ అంతా ఇంప్రూవ్ చేయడానికి, అలాగే మన డివోటీస్కి ఫుల్ టెంపుల్ ఎక్స్పీరియన్స్కి వరల్డ్ క్లాస్ చేయడానికి అవకాశం వచ్చింది. నేను ధన్యవాదాలు మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మన సెంట్రల్ మినిస్టర్ ప్రహ్లాద్ సింగ్ పటేల్కి, అలాగే మన స్టేట్ గవర్నమెంట్కి కోరుకుంటున్నాను. నాకు విశ్వాసం ఉంది మనమందరూ కలిసి మన సింహాచలం దేవస్థానంకి వీ విల్ రిస్టోర్ ఇట్ టు ఇట్స్ ఒరిజినల్ గ్లోరీ. I also want to tell you that ade andru cheppar kada edo oka ammayi ki techi chairperson ga koocho pettaru ade oka edo oka ammayi prasad scheme central government nunchi techi mana simhachalam devasthanam ki seva cheyadaniki chustunanu. నేను ఈరోజు మీ అందరు ఆశీర్వాదం కోరుకుంటున్నాను. లైఫ్లో ఏదైనా ఛాలెంజెస్ ఉంటే నాకు భయం లేదు, నాకు